ఏళ్ల తరబడి కష్టపడ్డటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదంటూ వైసీపీలో పెరిగిన అసంతృప్తిని చల్లార్చే పనిని విజయసాయి రెడ్డికి అప్పజెప్పిన తర్వాత అధికార ప్రతినిధుల 10 మందిలో 9 మందికి దాదాపు నామినేటెడ్ పదవులు వచ్చాయి. అవి కాకుండా చాలా చోట్ల సెటరేట్ చేసే పని చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలకు వచ్చేటప్పటికి ఇప్పుడు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు అనేటువంటిది కూడా ప్రకటించారు. అందులో యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తాం జాబ్ మేళా. ఇప్పుడు దీని మీద నారా లోకేష్ యూజీసీ కంప్లైంట్ చేశారు, రాజకీయ అవసరాల కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను దుర్వినియోగం చేస్తున్నారు అంటే విశ్వవిద్యాలయాల్లో వైసీపీ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ప్రైవేట్ ఉద్యోగాలు అంటే జాబ్ మేళా ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకం, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనే రాజకీయ జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1న విశాఖ ఏయు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గుంటూరు జిల్లాలోని ఏఎన్యులలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు విజయసాయి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా .com పేరు ఓ వెబ్సైట్ కూడా అందుబాటులోకి తెచ్చారు. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ ఘటనల పట్ల తగు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ సంస్థలను వైకాపా కార్యకలాపాలకు వినియోగించుకున్నారు, లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగావకాశాలను వైకాపా కార్యకర్తలకు పరిమితం చేస్తున్నారు, రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత రేటు ఇప్పుడు 35% ఉంది, దక్షిణ భారతదేశంలో అత్యంత అధ్వానంగా భారతదేశంలో 4వ స్థానం ఉంది, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సొంత కేడర్ కోసం వైసీపీ జాబ్ మేళా నిర్వహించడం విస్మయం కలిగిస్తోంది, ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఈ ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం, విద్యా సంస్థలు పార్టీ రాజకీయాల్లోకి నెట్టేస్తున్న ఈ సమస్యపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటే ఏపీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రభుత్వ విద్యా సంస్థలు రాజకీయ కార్యకలాపాలకు నాంది పలికే ప్రమాదం ఉంది, విద్యా సంస్థల నైతికత విలువలు దిగజారకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నా అంటూ వాళ్ళు జాబ్ మేళాకు సంబంధించినటువంటి మీడియా కథనాలను కూడా ఈ లేఖతో జత చేసి పంపించారు.